नमस्कार गार्के कार्यक्रम की स्वागत मन तो स्टूडियो प्रमुख पंचांगकर्त ज्योतिष पंडित श्री पोन्नलूरी श्रीनिवास गार्के गारु आयन तो माटलाडाली जातक विवरालु स्क्रीन कनिपिस्तुन्न नंबर्स की काल चेयंडी। नमस्कार गुरु गारु। नमस्कार अम्मा। मन तो माटलाडडानिकि फस्ट कालर सिद्धंगा उन्नारंडी माटलाडदाम। नमस्ते अंडी। నమస్తే అమ్మా। నమస్తే చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకుందాం। డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి। 39/9/1993। టైం చెప్పండి। టైం తెల్లవారు జామున 4:00 గంటలకి। ఎక్కడ పుట్టారండి? కర్కాటక రాశి పుష్పి నక్షత్రం చూస్తున్నారా? ఓకే, ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అనుకూలంగా పరిస్థితులన్నీ ఉన్నాయి। అయితే కొంచెం ఆదివారం పూట ముఖ్యమైన నిర్ణయాలు అటు కెరీర్ పరంగా గాని భవిష్యత్తులో వివాహం చేయాలంటానికి అవకాశాలనే ఉంటాయి గనుక అలాంటి అవకాశాలను చర్చించడానికి ఆదివారాన్ని ఎక్కువ ఉపయోగించవద్దు। అయితే ముఖ్యంగా ఈ చిన్నపాటి లోపం అనేది ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు। అది కూడా ఎప్పుడు అంటే వివాహం తర్వాత సంతానానికి సంబంధించినటువంటి కొద్దిగా ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు అంటూ ఉన్నాయి। ఏది ఏమైనప్పటికీ 2019వ సంవత్సరం దాటిన తర్వాత నుంచి అనుకూలమైన పరిస్థితులన్నీ వస్తుంటాయి। 2019వ సంవత్సరం దాటిన తర్వాత నుంచి అంటే ఒక విధంగా చెప్పాలంటే 2020 నుంచి డెవలప్‌మెంట్స్ అన్ని స్టార్ట్ అవుతుంటాయి। దాంట్లో తీవ్రత తీవ్రమైనటువంటి దోషాలంటూ ఏమీ లేవు। కొంచెం సాదా సీదాగానే ఉన్నటువంటి జాతకం, అనుకూల పరిస్థితులన్నీ కూడా జస్ట్ ఒక మాక్సిమం 2 ఇయర్స్, 2017 అయిపోయింది అనుకుందాం, 2018 2019 దాటితే అన్ని డెవలప్మెంట్స్ వస్తాయి। అటు కెరీర్ పరంగా వచ్చు, నెక్స్ట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఆ తర్వాత వివాహ పరంగా సంతానం మొత్తం కొంచెం ఆలస్యం అవుతుంటుంది। సో అప్పుడు జాగ్రత్తలు అప్పుడు తీసుకుంటే సరిపోతుంటుంది అమ్మా। అన్నీ కూడా చక్కగా ఉన్నాయి, ఎవ్రీథింగ్ గోస్ అండ్ వెరీ పీస్ఫుల్ శుభం। మరొక కాల్ ఉన్నారు గురు గారు, నమస్తే అండి। నమస్తే అండి, మీకు కాల్ కలిసింది, మాట్లాడచ్చు, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి। డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి। 4/10/1989 89వ సంవత్సరం। టైం చెప్పండి। ఉదయం 9 గంటల 5 నిమిషాలు అండి। 9 గంటల 9 గంటల 5 నిమిషాలు 5 నిమిషాలకు ఎక్కడ పుట్టారండి? తనకండి। ఓకే ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నమస్తే నమస్తే। పాపకి బాబు పుట్టాడు, బాబుది కూడా ఇతరు సేమ్ అన్నారు నక్షత్రం వచ్చిందండి। ఇతరు అన్నారు ఏదో సిద్ధాంతరాజు శాంతులు చేయించాలి అది ఇది అన్నారండి, కనుక్కుందాం అని అంటే రైట్ ఓకే ఓకే। ఉదయం 9:05కి అనురాధ నక్షత్రం, 9:04కి అయితే విశాఖ నక్షత్రం 4వ పాదం, జస్ట్ 4వ పాదం దాటి వచ్చింది। ఇప్పుడు వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో జన్మించిన ఆవిడికి జననం కూడా అనురాధ కలిగింది। రేపు ఉత్తరోత్తర ఈఎంఐ పెరిగి పెద్దయిన తర్వాత ఆ అమ్మాయి కూడా అనురాధ నక్షత్రం 4 పుట్టారనుకో, కొంపలు ఏమీ అంటుకుపోవు। ఈ మధ్యకాలంలో అందరూ నేర్చుకున్నారు, చాలామంది సిద్ధాంతులు ఎలా తయారైనారు అంటే ఒక ఇంట్లో కనుక ముగ్గురు కనుక ఒక నక్షత్రం ఉంటే ఇంకంతే అయిపోయినట్టేట చాప్టర్, ఎట్లా అయిపోతుందో నాకు అర్థం కావట్లే, కేవలం ప్రజలను భయపెట్టడానికి మాత్రమే వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి మాటలు। సరే, శాంతులు గీంతులు ఏదో ఒక టైప్ ఆఫ్ దాని గురించి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీ మోర్, కానీ ఒకటి ఏమిటంటే మీరు చిన్న బిడ్డ విషయం గురించి నేను జాతకం ప్రస్తావించడంలే, నేను తీసుకున్నదంటే అనురాధ నక్షత్రంలో జన్మించిన ఆవిడికి అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తి జననం, ఇప్పుడు దాని గురించే నేను కామెంట్ చేస్తున్నా।
అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వారు అనురాధ నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకోవచ్చు భార్యాభర్తలు. అప్పుడు భార్యాభర్త అనురాధ చేసుకున్నానుకోండి, రెండు అనురాధలు అవుతాయి. ఆ తర్వాత వారికి కలిగిన సంతానం అనురాధ వాళ్ళు ఇద్దరు కలిగారనుకో, ఇంకేముంది, అయిపోయింది, ప్రపంచ భూమి కంపించినట్టు అంత భయపడతారు. మీరు ఇటు వినండి, ఇటు వదిలేయండి. జ్యోతిష్ శాస్త్రం నాశనం కావడానికి, నాశనం చేయటానికి కొంతమంది కంకణం కట్టుకునే దౌర్భాగ్యులు. ఈ దౌర్భాగ్యులు ఉన్నంతకాలం ఇంతే కడుపు మండి చెబుతున్న మాట. కనుక ఏదో భయపెట్టేది, ఒక ఇంట్లో ఆరుగురు ఈ నక్షత్రం వాళ్ళు ఉంటే ఇంకంతేనట. ఆశ్లేష నక్షత్రం జన్మిస్తే పట్టేస్తుంట. ఇంకా ఆశ్లేష నక్షత్రం జన్మించిన వాళ్ళ గతి ఇంతేనా? ఏ శాస్త్రం చెప్పింది? మూలా నక్షత్రంలో ఉంటే ఇంకింతే. ఆశ్లేష నక్షత్రంలో అత్తగారు పోతారట. అత్తగారు పోయేటువంటి కనుక అవకాశాలు ఉంటే ఏ నక్షత్రంలో జన్మించినా ఆయుస్థానం సంక్రాగిపోతుంది. క్షమించినట్టు అన్నాను కాదు, కడుపు మండి మాట్లాడుతున్నా. కనుక మీరేం దిగులు పడకండి. అనురాధ నక్షత్రం చక్కటి నక్షత్రం, దాని అధిపతి శని. అయితే అనురాధ నక్షత్రం ఉండగా ఇంకోటి కూడా చెప్తారు, చంద్రుడు నీచబడ్డాడని. ప్రతి గ్రహానికి ఒక రాశి నీచస్థానం ఉంటుంది. శుక్రుడికి కన్యారాశి ఉంటుంది, బుధుడికి మీనరాశి ఉంటుంది, చంద్రుడికి వృశ్చిక రాశి ఉంటుంది, గురువుకి మకర రాశి ఉంటుంది. కనుక హాఫ్ నాడ్జ్ ఉండేటువంటి దౌర్భాగ్యులు కొంతమంది ఉంటారే, అలాంటి వాళ్ళు ఏదో ఒకటి చెబుతుంటారు, రేపు సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది, భారతదేశంలో కనబడదు. ఒక వీడియో పెట్టేశారు ఒక ఆయన, నిన్న మనం నేర్చుకున్నటువంటి ఒక పెద్ద మనిషి. సూర్యగ్రహణం కనబడితే అసలు వీడియో ఓపెన్ చేయకూడదట. అంటే ఈయన పెట్టే వీడియోలు మాత్రం ఓపెన్ చేయాలి. ఆ విధంగా ఉంది. గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చిదని నా అనుభవంలో నాలుగో వంతు కూడా లేదు అతని వయస్సు, అతను నేర్చుకుంది. మరి ఈ విధంగా తయారైపోతున్నారు సిద్ధాంతులు. కనుక మీరు వినండి, వదిలేయండి. అంటే మీరు నేను చెప్పిందే వినమని నేనేం చెప్పటంలే. ఏది వాస్తవము, ఎంతవరకు నిజాలు అది గమనించడానికి ప్రయత్నం చేయండి. శుభం. మరొక కాల్ ఉన్నారు గురువు గారు. నమస్తే అండి, గార్గేయం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. అమ్మ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవడు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వెస్ట్ గోదావరి అండి. ఇప్పుడు 96 అండి. మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మ. 3/3/96. 3/3/96. ఆదివారం 9:00 to 9:30 లోపు అండి. ఉదయం. అవునండి. ఎక్కడ జన్మించారండి? వెస్ట్ గోదావరి అండి, జంగారెడ్డి కూడా. ఓకే ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటానమ్మా? అదేనండి, మా బాబు మధ్యలోను చదువు ఆపేశాడండి, ఇప్పుడు క్రికెట్ అని వెళ్తున్నాడు. ఆ ఆరోగ్యం ఎలా ఉంటది, తన భవిష్యత్తు ఎలా ఉంటది అని అడుగుతున్నాను. చక్కగా ఉంది, చక్కగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకుడు, అనుకూలమైన పరిస్థితులు అన్నీ ఉన్నాయి. అయితే ఇంతవరకు అంటే డెవలప్మెంట్స్ రావటానికి మరికొంత కాలం పడుతుందమ్మా. అంటే అంత త్వరగా హడావిడిగా వెంటనే డెవలప్మెంట్స్ రావు, కొద్దిగా అనుకూల పరిస్థితులు రావాలి. అనుకూల పరిస్థితులు రావాలంటే అష్టమ స్థానంలో శని సంచారం జరగాలి. అష్టమ స్థానంలో శని సంచారం ఎప్పుడు జరుగుతుంది? 2023 March 29 దగ్గర నుంచి అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా పోతుంది. సో 2023 తర్వాత నుంచి అనుకూల పరిస్థితులు వస్తాయమ్మా. శుభం. మరొక కాల్ ఉన్నారు గురువు గారు. నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/9/1993 అండి. టైం చెప్పండి. 12:10 మేడం, రాత్రి. అంటే తెల్లవారితే 16 అండి? లేదండి, 14 15/9/1993. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటారమ్మా? అంటే అబ్బాయి చదువు సరిగ్గా సాగటం లేదండి, బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. అన్ని బాగా అంటే ఫ్రెండ్స్ తో తిరగడం అదంతా, ఇంకా బయటికి వెళ్ళట్లేదు గురుగారు, అని రేపండి. అంటే పాస్ అవుతాడా, బయటికి వెళ్ళాలని చాలా అందరం అనుకున్నాము అలా అని. ఇంతకీ నక్షత్రం మకర నక్షత్రం చూస్తున్నారా? సింహరాశి. సింహరాశి మకర నక్షత్రం చూస్తున్నాం అండి. 3/5 ఏదో అన్నారు. ఓకే, ఏ పాదమైనా రాసి అదే, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రేపటి రోజే ఆ మఖా నక్షత్రంలో గ్రహణం పడుతుంది. ఇంకేం కంగారు పడకండి, గ్రహణాలు వస్తుంటాయి పోతుంటాయి, దానికేం కంగారు పడకండి. అయితే ముఖ్యంగా ఏమిటంటే, ఈ మఖా నక్షత్రానికి అధిపతి అయినటువంటి వాడు కేతు. ఆ కేతువే కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నాడు జాతకంలో. అయితే ఆ మంచి పనుల యొక్క అవకాశాలు ఇప్పుడు కనపడవు.
కనీసం ఒక 4-5 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి డెవలప్మెంట్స్ అంటే వస్తుంటాయి. అయితే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి డేటా బర్త్ ప్రకారంగా ఈ బాబు భాద్రపద మాసంలో మహాలయ అమావాస్యకి ముందు 2 రోజుల ముందు జన్మించినటువంటి జాతకుడు. అయితే ఒక చిన్న పరిహారం చెప్తాను, ఇంకా లోతులకు వెళ్ళకుండా. అది ప్రతి అమావాస్య వస్తుంది, ప్రతి అమావాస్య వచ్చినటువంటి రోజున రాహుకాలం ఏ సమయంలో ఉంటుందో ఆ సమయంలో మౌనం పాటించమని చెప్పండి. రాహుకాలం 2 రోజులు ఉందనుకోండి, అమావాస్య 2 రోజులు ఉందనుకోండి, ఆ 2 రోజులు ట్రై చేయండి, ఏదో 2 రోజులు కూడా అది టచ్ కావచ్చు. సపోజ్ ఆదివారం తగ్గిందనుకున్న అమావాస్య, ఆదివారం సాయంత్రం రాహుకాలం టచ్ అవుతుంది, తెల్ల 2వ రోజు సోమవారం టచ్ కావడానికి కూడా అవకాశాలు అంటూ ఉంటాయి. ఆ విధంగా ప్రతి ఆదివారం ప్రతి అమావాస్యకి రాహుకాలాలు కనుక 2 రోజులు ఉన్నా 1 రోజు ఉన్నా ఆ టైంలో కొంత మౌనం పాటించమండి. ఫుల్ టైం చేస్తూ ఉంటే డెవలప్మెంట్స్ వస్తాయి. కొన్ని వ్యతిరేక గ్రహ సంచార స్థితుల వలన ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి కనుక అవి తగ్గిపోతాయమ్మా. శుభం. మరొక కాల్ ఉన్నారు గురువు గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/5/1998. టైం చెప్పండి. రాత్రి 9:05. ఎక్కడ పుట్టారండి? ఆ గుడివాడలో మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి అండి. అంటే బాబు పాలిటెక్నిక్ చేశాడండి, ఆపేశాడు. నెక్స్ట్ అదే ఎలా ఉంటుంది చెప్పండి. ఓకే ఓకే అమ్మా. నక్షత్రం శతభిషం కుంభరాశ? అవును సార్. ఓకే, ఇంకా ఏం తెలుసుకుందాం అనుకుంటున్నాను. మీ కాల్ కోసం ఎప్పుడు నుంచో వెయిట్ చేస్తున్నానండి. ఓకే, ఇంకా ఏం తెలుసుకుందాం అనుకుంటానమ్మా? అదే బాబు పాలిటెక్నిక్ తో ఆపేడండి, ఇంకా చదవమంటే బీటెక్ చదవమంటే ఏమంటున్నాడు సార్? అది ఇంకా అంటే దుబాయ్ వెళ్దాము అనుకుంటున్నాడండి. వెళ్ళొచ్చు, అది ఎలా ఉంటుంది ఏంటంటే. ఓకే ఓకే, దుబాయ్ వెళ్ళొచ్చు, ఇబ్బంది అంటూ ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఏంటంటే శతభిష నక్షత్రంలో జన్మించిన కుంభరాశి జాతకుడు అయితే సరేనమ్మా. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే బుద్ధికారకుడైనటువంటి వాడు బుధుడు. ఆ బుధుడు నీచ స్థితిలో పడి కొంత కళ్యాణకారకుడైన శుక్రుడితో కలిసిన వల్ల నీచభంగ రాజయోగం అనే ఒక యోగం జరిగింది. ఈ యోగం యొక్క ఫలితాలు సంపూర్ణంగా ఈ జాతకులు పొందాలి అంటే 2024 నుంచి డెవలప్మెంట్స్ బాగా స్టార్ట్ అవుతాయి. కనుక అంటే అప్పటిదాకా స్టార్ట్ కావాలంటే అప్పటిదాకా దుబాయ్ అని అక్కడ కానీ ఇక్కడ కానీ బొంబాయి అని ఏవో రకరకాలన్నీ చేసి కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. కొంత కింద పడుతుంటారు, కొంత పైకి పోతుంటారు, కొన్ని నేర్చుకుంటారు, కొన్ని గుణపాఠాలు దొరుకుతుంటాయి. అన్ని పాఠాలు నేర్చుకొని అనుకూల పరిస్థితులన్నీ 2024 వచ్చేటికి డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి ఇది ప్రపంచం అంటే ఇలా ఉంటుంది అని తెలుసుకుంటాడు. అయితే తనకి ఏలినాటిశని వచ్చిన తర్వాత రెండవ భాగంలో చాలా బాగా డెవలప్మెంట్స్ వస్తాయి. రెండవ భాగం వచ్చేటికి 2025 March 28 నుంచి 2027 September 9 వరకు సంపూర్ణంగా అనుకూల ఫలితాలన్నీ ఉంటాయమ్మా. మంగళవారం అనుకూలమైన రోజు కాదు, జీవితకాలంలో ఇరుపు రంగు బట్టలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభాలు దొరుకుతాయమ్మా. శుభం. మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు గురువు గారు, మాట్లాడదా? నమస్తే అండి. నమస్తే అండి, గార్గేయం కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. June 10/1982. ఓకే, టైం చెప్పండి. రాత్రి 12:10 అంటే తెల్లవారితే 11. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఏమండి విడాకులు వచ్చినాయండి ఏప్రిల్ నెలలో. నెక్స్ట్ ఏంటారు జీవితం అని విడాకులు తీస్తున్నారు కదా. అంతకుముందు అమ్మాయి నక్షత్రం ఏంటి? మీ అబ్బాయి నక్షత్రం శ్రవణమా? అబ్బాయి శ్రవణం అంటే అమ్మాయి ధనిష్ట. అమ్మాయి ధనిష్ట, ఓకే. కానీ విడాకులు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు విడాకులు? ఓహో, అమ్మాయి టార్చర్ భరించలేక. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను, మీరు ఇంకా ఫోన్ పెట్టేసేయండి, నేను వివరం చెప్తాను. మీ ప్రశ్నకు ఆన్సర్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు పెట్టేసేయండి మాస్టర్ గారు, మీరు పెట్టేసేయండి, నేను జనరల్గా చెప్తూ మీ ప్రశ్నకు ఆన్సర్ కూడా చెప్తా.
చాలా మంది ఇప్పుడు మీరు అన్నారు అమ్మాయి టార్చర్ భరించలేక విడాకులు తీసుకున్నారు అని. అంటే జాతకంలో మీ అబ్బాయి జాతకంలో ఆమె చేత టార్చర్ పడాలని అంతే కదమ్మా. ఆ అమ్మాయి ఈ అబ్బాయి టార్చర్ చేస్తుంది, అబ్బాయి జాతకం ఉండాలిగా. ఇప్పుడు వారు మనకు కాల్ చేస్తారు యోగి ఛానల్కి, వారు నిద్ర లేవగానే కాఫీ తీసుకుని ఇట్లా కొట్టకు కొట్టి రెడీగా చెప్పారు. మనం వారితో మాట్లాడుతూ మీ ఫోన్ పెట్టేయండి, నేను చెప్తానని చెప్పాలని నా ముఖాన బ్రహ్మదేవుడు రాశాడు, వారి ముఖాన రాశారు. అలాగే ఆ అబ్బాయిని టార్చర్ చేయాలని ఆమె అనుకుంది, టార్చర్ చేసేసింది. అంటే ఈయన ముఖాన కూడా టార్చర్ కావించబడాలని రాసి ఉంటుంది. ఆమె కరెక్ట్ అన్నట్టు అంటే ఈ అబ్బాయి జాతకంలో దోషం ఉన్నట్టే అవునా కదా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మాస్టర్ గారు సరే ఇప్పుడు ఆ అమ్మాయిని నేను తప్పట్లేదు, మిమ్మల్ని తప్పట్లే, ఇలాంటి జాతకాలు ఎన్నో ఎన్నెన్నో కోళ్ళలు అంటూ ఉన్నాయి. ఒక కొంతమందికి అబ్బాయి టార్చర్ పెడుతున్నారని అమ్మాయి వాళ్ళు ఫిర్యాదు చేస్తారు, అమ్మాయి టార్చర్ పెడుతున్న అబ్బాయి వాళ్ళు ఫిర్యాదు చేస్తారు. కనుక ఇక్కడ ఏంటంటే, అబ్బాయి జాతకంలో కూడా ఒక లోపం ఉండబట్టి విడాకులైనాయి. అమ్మాయి టార్చర్ చేసిందా లేదా అనే విషయం కాస్త పక్కన పెట్టండి. అబ్బాయి జాతకం చూడంగానే ద్వితీయ వివాహ యోగము అని బ్రహ్మదేవుడు ఒక మూల రాస్తాడు, చాలా లోతులు వెళ్తే కానీ కనపడదు. అయితే అక్కడ విషయం ఏంటంటే, శ్రవణ నక్షత్రం మకర రాశి బాగా గమనించండి, ఎంత డెప్త్కు పోతే కానీ ఈ సబ్జెక్టులోకి వెళ్ళదు. ఇక్కడ మకర రాశి అంటే చంద్రుని లగ్నం నుంచి లెక్క వేసుకుంటూ పోతే గృహస్థానాధిపతి కుజురవుతాడు, లాభస్థానాధిపతి కుజురవుతాడు, మకర రాశికి అధిపతి శని అవుతాడు. కానీ మనం చెప్పే 432 దోషాల్లో కుజుడు వర్సెస్ శని అనేటువంటి ఆ ఇద్దరి యొక్క కలయిక ఈ రాశికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఉంది, ఉన్న కారణంగా విడాకులైనాయి. అది చాలా జాగ్రత్తగా తెలుసుకుంటే, ఎప్పుడు అబ్బాయికి వివాహం చేయక ముందే తెలుసుకుంటే, అరే మన బండ్లోనే రిపేర్ ఉంది, ఒకవేళ ఇప్పుడు ఈ వివాహం చేస్తే ఏదైనా సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి, కనుక ఈ సమస్య ఉంది కనుక ముందే మందేస్తే చాలా బాగుంటుంది అని కనుక ముందు కనుక ఆలోచన చేసి ఉంటే ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ వేసేవారు కాదు. కనుక చాలామంది జాతకాల్లో ఏంటంటే, వివాహంకి 2 నెలలు 3 నెలలు చూద్దామంటే అప్పుడు ఈ అమ్మాయికి అబ్బాయి నచ్చాడా, ఆ అబ్బాయికి ఈ అమ్మాయి నచ్చాడా అని ఎలా చూసుకుంటావు, ఈ జాతకంతో ఆ జాతకం పొందన ఉందా, 26 పాయింట్లు వచ్చాయి, 32 పాయింట్లు వచ్చాయి అని చెప్పుకుంటూ ఉంటారు, అది పొరపాటు. వీలైనంత వరకు 16 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి సినిమాల మహిమ కావచ్చు, టెక్నాలజీ మహిమ కావచ్చు, ప్రేమ అనేటువంటి దోమ కుట్టిన కారణంగా 19 ఏళ్ళు వస్తే చాలు, ఎప్పుడప్పుడు 20 సంవత్సరాలుగానే వివాహాలు చేసుకుందాం అనేటువంటి ఆశతో ఉంటున్నారు నేటి యువత. కనుక అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటూ అబ్బాయి జాతకంలో ద్వితీయం ఉందా లేక తృతీయం ఉందా, తృతీయంగా ఉంటాయంటే ఉన్నాయి, నేను చూశాను, చతుర్థం కూడా ఉంది, ఆశ్చర్యపో. కనుక ఇలాంటివి ఉంటాయి కనుక కొన్ని జాగ్రత్తగా గమనించి లోపం ఎక్కడుందో తెలుసుకొని ఆ లోపాన్ని పసిగట్టడానికి ప్రయత్నించాలి. ఇంతవరకు బాగుంది, ఇంతకు మా అబ్బాయికి ఏం చెప్తారండి, మా అబ్బాయి శ్రవణ నక్షత్రం మకర రాశి మీరు అంటారు, నేను చెప్పేది ఒకటే ఏంటంటే, శ్రవణము అంటే దాని అధిపతి చంద్రుడు, చంద్రుడికి చంద్రుడు శనికి అంతర్గత శత్రువు, ఆ శని కుజుల సంఘర్షణే అక్కడ జరిగింది, అదే 432 దోషాలు ఒక దోషం. అందుచేత సింపుల్గా ఉండే పరిహారం చెప్తాను, ఇది కొంచెం లెంగ్తీగా చేస్తూ ఉండాలి, 4-5 రోజులు చేయగానే వెంటనే పెళ్ళి అవుతుంది మాత్రం అనుకోవద్దు. అయితే ప్రతి సోమవారము రాహుకాలంలో తీపి పదార్థాన్ని ఒక తేనెని, రాహుకాలంలో తేనెని ఒక చెంచా తేనె తీసుకుని అటొచ్చి ఇటొచ్చి కొద్ది 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 కొద్దిగా ఈ చిటికిన వ్రేలతోనే అలా నాలుక మీద రాసుకుంటూ ఏర్పాటు చేయండి ప్రతి సోమవారం 7:30 to 9. ఆ విధంగా చేస్తూ ఉంటే నిదానంగా ఈ దోషం అనేది తగ్గుతుంటుంది. కనుక ప్రేక్షకులకు నేను చేసేటువంటి ముఖ్య సూచన ఏమిటంటే, వివాహాలకు ముందే వీనేంత వరకు అబ్బాయి జాతకాలు కానీ అమ్మాయి జాతకం ఇలాంటివి ఉంటే వాటిని అక్కడే మందు వేసుకోవటం అనేది చాలా ఉత్తమోత్తమైన పని, అది శుభం. మరొక కాల్ ఉన్నారు గురుగారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి, 29వ తారీఖు 4/11/1990. 29/4/1990 కరెక్ట్ అండి డేట్? కరెక్ట్ అండి. టైం మరొకసారి చెప్పండి. 12:40 మధ్యాహ్నం రాత్రి తల్లి, మధ్యాహ్నం ఆరుద్ర చూస్తున్నారా? ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు ఇప్పుడు? బాబు పెళ్లి విషయం అండి. ఎలాంటి పాటలు పెళ్లి ఎప్పుడు అవుతుంది? రైట్, బ్రహ్మానగడి గారు
ఓకే ఎలాంటి కోడలు వస్తుంది ఇప్పుడే మీ ముందే చెప్పా ఎవరికో ఒకరికి మరి పేరేదో గుర్తులేదు కానీ మాస్టర్ గారు శ్రవణ నక్షత్రం విడాకులు అయిందట అని చెప్పారు అమ్మా ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా కొంచెం మీరు కూడా అబ్బాయి అమ్మాయా అబ్బాయా అమ్మా అబ్బాయా మీ బాబా బాబు జాతకంలో ఉన్నటువంటి గ్రహ సంచ స్థితిగతుల ప్రకారం కొంచెం జాగ్రత్తలు అంటూ తీసుకోండి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి మిథున రాశిలో జన్మించినటువంటి ఆరుద్ర నక్షత్ర జాతకుడు సరే బాగానే ఉంది వెల్ అండ్ గుడ్ అయితే జాతకం మొత్తం ఒకసారి కనుక దుర్భిని ఒక యంత్రంలో పెట్టేసి అలా చూసామనుకో చూస్తే ఒక చోట ఏముందంటే కళ్యాణ కారకమైనటువంటి శుక్రుడు అమ్మా అబ్బా అబ్బా అంటున్నాడు ఎందుయా అలా బాధపడుతున్నామంటే ఏమిటోనండి నాకు కష్టాలు వచ్చాయి అని బాధపడుతున్నాడు ఆ బాధపడేటువంటి వ్యక్తి శుక్రుడు ఎందుకు ఆ బాధపడుతున్నాడు అంటే ఆయన ఎందుకో కొంతమంది ప్రెస్ చేస్తున్నారు కనుక దాని అర్థం ఏమిటంటే వివాహంలో తర్వాత కొన్ని చిన్నపాటి సమస్యలు ఉన్నాయి అని మనకు అర్థమవుతుందన్నమాట కనుక ఈ 432 ఎప్పటి నుంచి చెప్పుకున్నాం 432 అదృష్ట దోషాలు అని అలాంటిది ఒకటి చిన్నపాటిది ఉంది కనుక వివాహం ఎలాంటి కోడలు వస్తుంది అనేటువంటి విషయాన్ని కాస్త పక్కన పెట్టుదాం దట్ ఈస్ సెకండరీ కోడలు ఎలాంటి అమ్మాయి పొట్టి అమ్మాయి వస్తుందా పొడుగు అమ్మాయి వస్తుందా ఎర్ర అమ్మాయి వస్తుందా నల్ల అమ్మాయి వస్తుందని వద్దు ఇప్పుడు ఏ అమ్మాయి వచ్చినా జాగ్రత్తగా 10 కాలాల పాటు చిలక గోరింకల్లాగా షష్ఠీపూర్తి జరుపుకునే వరకు ఉండాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి మొదట్లో ఒక అమ్మాయి వచ్చి తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి తర్వాత ఒక అమ్మాయి వస్తే కొంతమందికి అలా జరుగుతుంటుంది ఎంతమంది కోడలను పరిచయం చేస్తాం ఒక ప్రాంతానికి వస్తాం మా అమ్మాయి అండి మా కోడలు అంటాం మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోయాడుకి పోయినసారి చూసిన అమ్మాయి ఈ అమ్మాయి కాదే అంటే కొన్ని జరుగుతుంటాయి అలా ఆ అమ్మాయి లేదంటే కొంచెం టార్చర్ పెట్టింది ఇందాక చెప్పారుగా వెళ్ళింది ఇంకొకటి కనుక టార్చర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకొక ఈచర్ కావచ్చు బోచర్ కావచ్చు ఏదైనా వైవాహిక జీవితానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు అంటూ ప్రేక్షకులు కూడా తీసుకోండి ఆ జాతకంలో ఎక్కడైనా లోపం ఉన్నది అనుకోండి ఆ లోపానికి వెంటనే మందు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు లోపం అనేది ఉన్నది కనుక ఏ రంగు అమ్మాయి వచ్చింది విషయం వద్దు తల్లి వివాహంలో సమస్యలు లేకుండా వారి యొక్క జీవితకాలము చక్కగా వెళ్ళాలి అంటే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కనుక ఇది చాలా లెంగ్తీగా ఉండేటువంటి సబ్జెక్ట్ కనుక ఒక చిన్న పరిహారం అనేది చిన్నది చెప్తాను కానీ ఇది నామకే వాస్తే దాని గురించి కొంచెం చేస్తూ ఉండండి ఏదేమైనా ఆరుద్ర నక్షత్రం అంటే మిథున రాశిలో జన్మించిన రాహు నక్షత్రము కనుక ప్రతి శనివారము సూర్యోదయం కాగానే మొదటి 2 గంటలు ఉంటాయి ఆ 2 గంటల దుర్ముహూర్తం అని ఉంటుంది ఆ 2 గంటల్లో ప్రశాంతంగా కూర్చొని మౌనం వహిస్తూ పళ్ళు దోకోవటం స్నానం చేయటం ప్రశాంతంగా కూర్చొని ఏదో దైవ ధ్యానము ఆ ధ్యానం ఈ ధ్యానం ఏది లేకపోతే పుస్తక పఠనం చేస్తూ ఉండి తిరిగి అక్కడి నుంచి లేచిన తర్వాత ఒక 1.5 అవర్స్ చేసిన తర్వాత తేనె నిమ్మరసం కలిపిన నీటిని సేవించమని చెప్పండి కొంతకాలం అలా చేస్తూ ఉంటే కొన్ని మార్పులు వస్తాయి అతను చేర్పులు వస్తాయి ఆ తర్వాత అనుకూల పరిస్థితులు నిదానంగా వస్తాయి తల్లి మంగళవారం మాత్రం అనుకూలమైన రోజు కాదు జీవితకాలం ఇరుపు రంగు బట్టలు ధరించకుండా జాగ్రత్త తీసుకుని శుభం మరొక కాల్ ఉన్నారు గురుగారు నమస్తే అండి గార్గీ కార్యక్రమానికి స్వాగతం వినిపిస్తోందా మీకు మీకు కాల్ కలిసిందండి మాట్లాడచ్చు హలో నమస్తే చెప్పండి మా మాట్లాడాలి నా పేరు రమేష్ అండి రమేష్ గారు చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 22 మార్చి 1991 సార్ వినిపిస్తుందా మీకు మాకు వినిపిస్తోంది మీరు చెప్పండి అలా అంటుంటే మాకు స్పష్టంగా వినపడుతుంది చెప్పండి 22 మార్చి 1991 అయిపోయింది కాల్ కట్ అయిందండి దయచేసి మాట్లాడేటప్పుడు టీవీకి దగ్గరగా ఉండి మాట్లాడద్దు అలాగే సిగ్నల్ ఉండే ఏరియాలోకి వచ్చి మాట్లాడండి గురుగారు రేపు సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతోంది అయితే భారతదేశంలో దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇక్కడ సంపూర్ణ సూర్యగ్రహణం మఖ నక్షత్రం సింహరాశిలో రేపు జరుగుతున్నది భారతదేశంలో తీపి వార్త ఏంటంటే భారతదేశంలోని గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కారణం ఏంటంటే ఇక మనకు కనపడదు కనుక గర్భవతులకి అది ఆనందకరమైన విషయం పైగా సంపూర్ణ గ్రహణం కనుక ఎంతసేపు పడుతుందో ఏమిటో ఎంతసేపు లోపల ఉండాలను అనేటువంటి బాధ ఉంటుంది ఇప్పుడు అలాంటి బాధ లేదు అది ఇక్కడ కనపడదు ఉత్తర అమెరికాలో కనపడుతుంది ఎక్కువ భాగం
ఉత్తర అమెరికాలో కొలంబియా అనే చోట కెంచుకి అనే చోట సంపూర్ణ సూర్యగ్రహణం కనబడుతుంది. అక్కడ కూడా తెలుగువారంటూ ఉన్నారు, అక్కడ గర్భవతులు ఉంటారు, మరి వారు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. సరే, ఏదేమైనా భారతదేశంలో గ్రహణం కనపడలేదు, దాని ప్రభావం ఉండదు అనుకోవటం పొరపాటు, అది పొరపాటు. గ్రహణం ఎక్కడున్నా సరే, మనకున్నా మనకు లేకపోయినా దాని యొక్క ప్రభావాలు అంటూ ఉంటూ ఉంటాయి. దాని ప్రభావాలు మనకి లేకుండా ఉండటానికి కోసమే గర్భకంకణం అనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఏదో కొన్ని ఫేస్బుక్లో ఆ బుక్లు ఈ బుక్లో కొంచెం లైకులు సబ్స్క్రైబ్ సంపాదించుకుంటారు ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏదో వాళ్ళు తమ యొక్క చాతుర్యం అంతా గొప్పతనం చూపించుకోవాలనే ఉద్దేశంతో ఇది మనకు కనపట్టలేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎలా ఆ సిద్ధాంతి గారు చాలా గొప్పవాడు అనుకున్నా ఆయన ఇటు పనికిమాలిన పనిచేశారని ఒక వీడియో పెట్టేశాడు. అది ఎవరో తెచ్చి నాకు చూపించారు. సరే, నేను ఎందుకు చెబుతున్నాను అంటే, అలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు పనికిమాలిన వాడు అని. సరే, పనికిమాలిన వాడు అయితే అది అనుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ ఏదేమైనా భారతదేశంలో గ్రహణం కనపడినా కనపడకపోయినా ఆ సూర్యుడు అనేటువంటి వాడు జగద్రక్షకుడు. ఆయన తిరగడు అటు ఇటు, అలా కాన్స్టెంట్గా ఉంటాడు. సైన్స్ కనుక తెలిసిన వాళ్ళు కొంచెం వాళ్ళు కనుక చెప్తే అర్థమవుతుంది. సూర్యుడు తిరగడు, సూర్యుడు అలాగే ఉంటాడు, భూమి తిరుగుతుంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగును, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగును, ఇది సైన్స్ చెప్పేటువంటి మాట. పంచాంగ గణితం కూడా అదే చెబుతుంది. కనుక మన బంధువులు ఎవరో ఒక వ్యక్తి అమెరికాలో ఉన్నాడు, చాలా దగ్గర బంధువు, రక్త సంబంధం పంచుకున్నటువంటి వాళ్ళే కాక కొంచెం దగ్గరగా ఉండేవాడు. అక్కడ చనిపోయినాడు. అక్కడ చనిపోతే ఇక్కడ వాడు అమెరికాలో చనిపోయినాడులే, మాకు అశౌచ్యం ఉండదు అని అనుకోవటంలే. కనుక అశౌచ్యం అనేటువంటిది ఉంటుంది, దాని ప్రభావాలు అంటూ ఉంటాయి. కనుక దర్భకంకరం అనేది వేసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. సరే, ఎంతవరకు అంటే ఇక నమ్మినటువంటి వాళ్ళకి చెప్తాం, నమ్మనటువంటి వాళ్ళు మాకు ఇన్ని లక్షల సబ్స్క్రైబ్స్ ఉన్నారు, అన్ని లక్షల సబ్స్క్రైబ్స్ ఉన్నారని చెప్పి ఊదరగొట్టి అసలు విషయాన్ని చెప్పకుండా దాటేసేటువంటి ధోరణిలో ఉండేటువంటి వారు కొంతమంది ఉన్నారు. కనుక ఇలాంటి వాటి ప్రచారం ఎక్కువైపోయింది. కనుక వీలైనంతవరకు ఏంటంటే, మీ బంధుమిత్రాలు అందరూ కూడా ఉత్తర అమెరికాలో తప్పకుండా ఉండి తీరుతారు. కనుక కనీసం గ్రహణం ఎన్ని గంటలకు పడుతుందని కూడా చేయలేరు, ఆ గ్రహణం ఏ ప్రాంతంలో కనపడుతుందని కూడా చేయలేరు. కేవలం ఏదో ఒక కెమెరా పెట్టుకొని ఒక చిన్న వీడియో తయారు చేసుకుని యూట్యూబ్లో పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు. ప్రజలకి మంచి అంశాలని అందజేయాలని తాపత్రయంత ఉండాలి. కనుక ఉత్తర అమెరికాలో కొలంబియా కెంచుక్ అనే ప్రాంతం ఉంది. మొత్తం టోటల్గా ఈ నార్త్ అమెరికాలో ఉన్నటువంటి ఆ స్టేట్స్లో ఈ గ్రహణం కొన్ని చోట్ల పాక్షికంగా కనబడుతుంది, కొంత సంపూర్ణం కనబడుతుంది. కనుక అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు జాగ్రత్తలు తీసుకొని వారి బంధుమిత్రాలు ఇక్కడ వారు ఉంటారు కనుక ఇక్కడ వారు అక్కడ వారికి తెలియజేయడానికి ప్రయత్నం అంటూ చేయండి. దర్భకంకణం ధరించండి. ఎక్కడ ఇక్కడ వారు ధరించవచ్చు, అక్కడ వారు ధరించవచ్చు. అలాగే చాలామంది జీవితాల్లో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి గురుగారు, ఇలా సమస్యలకి కారణాలు ప్రధాన కారణంగా ఏం చెప్పుకోవచ్చు? ఇప్పుడు ఇందాక వారు ఎవరో అన్నారు, ఏమండి మా అబ్బాయికి డైవర్స్ అయిపోయిందండి, విడాకులు వచ్చేసారు. నేనుండి ఎందుకు అయిందండి అంటే, ఆ అమ్మాయి టార్చర్ భరించలేక అని చెప్పారు. నిజమే పాపం, ఆ టార్చర్ భరించ దీనికంటే హాయిగా వదిలేస్తే ఏ గోళ ఉండదు అని. కనుక విద్యా విషయం ప్రారంభంలో భార్యాభర్త ఉంటారు, వివాహం అవుతుంది. వివాహం ఎంత రెండు మూడు నెలల దగ్గర నుంచి వాళ్ళ సంపాదన అటు ఇటు జరిగిపోతుంది. 2 సంవత్సరాలు 3వ సంవత్సరం గురించి ఇంకా సంతానం కలగలేదు అనుకుంటారు. సంతానం వాళ్ళు ఏంటంటే, సరే 4 రూపాయలు మిగిలించుకున్న తర్వాత సంతానం ప్రయత్నం చేద్దాములే అని అనుకోవచ్చు. ఈ లోపల అత్తగారు మొదలవుతుంది, ఒక కాయ అన్న కాస్తే బాగుండు, ఒక పండన్న పూస్తే బాగుండు, అదే ఇదే అని అంటూ ఉంటుంది. ఈ అంటల్లో ఒక్కోసారి ఆ దంపతులకి అర్థం ఉంటుంది, ఏదో చిన్న బిడ్డ కలిగితే బాగుండదని తల్లిదండ్రులు అనుకుంటారు. వారికి ఏదో ఉంటుంది, బిడ్డ కలిగితే మళ్ళీ ఆయన ఎక్కడ అమెరికాలో ఉంటాడు, అక్కడి నుంచి సేవలు చేయాలంటే ఇక్కడ వాళ్ళు అక్కడ పోవాలా, వచ్చే జీతం తక్కువ, అప్పులు ఎక్కువ ఉంటాయి, నాన్నగారు ఏదో చేస్తుంటాడు అప్పులు, అవి తీర్చాలా, అందుకోసం కొంతమంది వాయిదాలు వేసుకుంటారు. ఇవన్నీ జాతక పరంగా జరిగేటువంటివి. వాస్తవంగా వారి జాతకాల్లో ఆలస్యాలు ఉంటాయి కనుకనే జరుగుతుంటాయి. తర్వాత సంతానం కలుగుతుంది, సంతానం కలిగిన తర్వాత నుంచి ఇంక పరిస్థితులు మొదలవుతాయి. ఇంకేంటి, సంతానం కలిగి వాడు గట్టిగా 3 నెలలు కూడా కాదు కాల్ చేస్తారు, మా వాడు యాక్టర్ అవుతాడా డాక్టర్ అవుతాడా అని, ఇంకా అక్కడి నుంచి మొదలవుతాయి. సరే, ఏదేమైనా ఒక్క విషయం మాత్రం ప్రేక్షకులు గుర్తుంచుకోండి, ఈ సమస్యలు అనేటువంటివి విద్యాస్థానం కావచ్చు,
ఉద్యోగ స్థానం కావచ్చు, ఆరోగ్య స్థానం కావచ్చు, వివాహ స్థానం కావచ్చు, లేక వృత్తి, వ్యాపారం, వాహనము, ఇల్లు, మొత్తం ఎన్ని భావాలు ఉంటాయో అన్ని భావాలలో ఒక్కోసారి చూస్తే అంత చక్కగా ఉంటుంది జాతకం అంతా. ఎక్కడ ఏం సమస్యలు లేకుండా ఉంటాయి. మనం టీవీలో చెప్పేవాడు అక్కడ ఏదో కుజరాహుడు కలిశారు నాగదోషం అని కొంతమంది ఏం చేస్తారంటే ఇలా చూసుకుంటారు, మాకు కుజరాహులు కలిశారు ఇంకా మా పని అయిపోయింది. ఎప్పుడూ అలా అనుకోవద్దు. కుజరాహులు కలిసినంత మాత్రమే పని అయిపోయింది అనుకోవద్దు. గుర్రాహులు కలిసినంత మాత్రమే గురుచండాల యోగం పట్టింది అనుకోకూడదు. ఆ కుజుర ఎక్కడున్నాడు, ఈ రాహు ఎక్కడున్నాడు. చాలామంది ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసింది కాలసర్ప దోషం అంటారు. కాలసర్ప దోషం, కాలసర్ప దోషం అనేది లేదు, కాలసర్ప యోగం ఉంది. కేవలం ఆ రాహు ఆ కేతు కనపడంగానే కాలసర్ప యోగం అంటారు. కొద్దిగా ఆలోచన చేయాలి, ప్రేక్షకులు కొంచెం గమనిస్తా. ఉదాహరణకి ఒక కాలసర్ప యోగం అని అనుకో, కాలసర్ప యోగం అనేటువంటిది ఉంటే రాహువు కేతువు, రాహువు ఇక్కడ ఉంటే కేతు అక్కడ ఉంటారు, ఈ మధ్యనే అన్ని గ్రహాలు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాహువిధి కేతువిధి, ఇదంతా ఒక గడి, ఇదంతా ఒక గడి అనుకుందాం, ఒక రాశి. ఈ రాశిలో ఒక ముగ్గురు ఉన్నారనుకో, ఆ ముగ్గురు ఉండగానే ఈ ముగ్గురులో ఈ రాహువు కానీ కేతు అవతల ఎవరు ఉన్నారు అనేది గమనించాలి. ఇంకొంచెం లోతుగా బాగా అర్థమయ్యేది చెప్పాలంటే ఒక ఉదాహరణ చెప్తా. కాలసర్ప యోగానికి ఉందా లేదా అనేటువంటిది, విజయవాడ అనేది ఒక రైల్వే స్టేషన్ ఉంది, అది రాహువు అనుకుందాం. నెల్లూరు అనేది ఒక రైల్వే స్టేషన్ ఉంది, అది కేతువు అనుకుందాం. విజయవాడ రాహువు, నెల్లూరు రైల్వే స్టేషను కేతువు. కాబట్టి మిగిలిన గ్రహాలన్నీ ఎక్కడుంటాయి, తెనాలని, చీరాలని, ఒంగోలని, కావలని, బిట్రగుంటని ఉన్నాయి. ఈ నెల్లూరు అనే చోట దాని అవతల ఇంకో స్టేషన్స్ ఉన్నాయి, గూడూరు, నాయుడుపేట, సూళ్ళూరుపేట. కాబట్టి ఆ బ్యాచ్ అంతా ఉంది కనుక ఒక రెండు గ్రహాలు ఆ నెల్లూరు అనేటువంటి కేతువు పక్కన ఉన్నాయనుకోండి, మనం చూడాలి నెల్లూరు దగ్గర ఉన్నాడా కేతువు, లేకపోతే గూడూరులో ఉన్నాడా. గూడూరులో ఉంటే యోగం పట్టదు, నెల్లూరుకి ఇవతలే కావలి, బిట్రగుంట, ఇక్కడ ఉంటేనే యోగం పడుతుంది. మన సిద్ధాంతాలు ఏం చేస్తారంటే అక్కడ చూడంగానే నీకు కాలసర్ప దోషం పట్టింది ఇంకంతే, మానసికంగా చితికిపోతున్నారు. కనుక ఈ కాలసర్ప యోగం అనేది అద్భుతమైన యోగం. మెగాస్టార్ చిరంజీవికి నాకు లేదని నేను రోజు ఏడుస్తుంటా, నా గనుక పట్టి ఉంటే ఈ జన్మ పడుతుందా, పట్టదు, మళ్ళీ ఒక జన్మ ఎత్తితే అప్పుడు అలాంటి యోగం వస్తుంది, అప్పుడు ఆ టైంకి జన్మించాలా. కనుక ప్రేక్షకులను ఎందుకు ఇంత లోతుగా విశ్లేషిస్తున్నానంటే మనకు జీవితంలో ఎన్నో రకం సమస్యలు అంటూ వస్తుంటాయి. ఆ సమస్యలు తగినటువంటి సమాధానాలు ఒక్కోసారి మన లైవ్లో కొత్త చెబుతుంటాం, అయ్యా మీరు తీరనాకండి, మీరు చెట్టు చుట్టూ తిరగండి, మీరు పుట్ట చుట్టూ తిరగండి, అక్కడ తిరగండి, ఇక్కడ తిరిగి చెబుతున్నాం. అలాగే మరొక ఆయన విడాకులు అయినాయండి, మరొకరు ఆరుద్ర నక్షత్రం అండి, ఎలాంటి అమ్మాయి వస్తుంది, ఎర్రటి అమ్మాయి వస్తుందా, లేక నల్లటి అమ్మాయి వస్తుందా, పురుగుటి అమ్మాయి వస్తుందా, పుట్టి అమ్మాయి వస్తుందా, లావుపాటు అమ్మాయి వస్తుందా, సన్నటి అమ్మాయి వస్తుందా, అత్తగారు కదా, వాళ్ళకి రకరకాల కోరికలు ఉంటాయి. సరే ఏది ఏమైనప్పటికీ కూడా వారి వారి జాతకాలలో ఓ 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి వీలైనంత వరకు మీ అంతటా మీరే తెలుసుకోవటానికే ప్రయత్నం ఉంటూ చేయండి. ఎవరో ఒక సిద్ధాంతి గారు చెప్తారు, ఇక్కడ వివాహం చేస్తే ఈ సంవత్సరం వివాహం చేస్తే చేసినట్టు, లేకపోతే 15 సంవత్సరాలు వివాహం కాదన్నారనుకోండి, అంతే అప్సెట్ అయిపోతారు, వద్దు. ఇంకా అసలు ఏమిటి, వాట్ ఈజ్ వాట్, దాన్ని తెలుసుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఒకవేళ దోషం అనేది ఉంది, దోషం ఉందనుకో, ఆ దోషం ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి. చాలామంది అంటారు ఏమండి ఈ దోషాలన్నీ ఉన్నాయి కదా, ఈ దోషాలంటే ఏ దేవుణ్ణి ప్రార్థించాలా అని, ఏ దేవుణ్ణి ప్రార్థించాలా అంటారు. సరే ఇప్పుడు అని నేను చెప్పేటువంటి విషయాన్ని రెండు రకాలుగా చెప్తా. దేవుడు ప్రార్థించాలని చెప్తాను, దేవుడు లేకుండా కూడా చెప్తాను. ట్రంప్ ఉన్నాడు అమెరికా అధ్యక్షుడు, ఆయనకి సూర్యుడు కనపడతాడు. ఆయన పెరిగినప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఎండలో తిరిగాడు, గోలికాయలు ఆడుకున్నాడు, అటు ఇటు తిరిగాడు, అందరిని ఏడిపించాడు. అలాగే నవాజ్ షరీఫ్ ఉన్నాడు పాకిస్తాన్లో, మరి అక్కడ సూర్యుడు ఉన్నాడు. మరి వీళ్ళంతా వాళ్ళకి ఒక దేవుడు దైవం ఉందిగా, మనకు ఒక దేవుడు దైవం ఉందిగా. మరి ఈ గ్రహానికి ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఈ గ్రహానికి ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని జ్యోతిషాస్త్రం చెప్పలే. జ్యోతిష్ శాస్త్రం చెప్పలే. జ్యోతిష్ శాస్త్రం అంటే
మొత్తం నవగ్రహాలు మొత్తం 9 గ్రహాలు 360 డిగ్రీ ఉండేటువంటి మొత్తం ప్రపంచానికి అంతటికి ఉన్నటువంటి ఒక బిందువులాగా ఉన్నాయి 9 కనుక వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర మనం చక్కగా ఆరాధిస్తాం ఇండియాలో కొంతమంది హిందువులంతా వస్తారు పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ వస్తాడా రాడు నవాజ్ షరీఫ్ ఆయనకు ఒక దేవత ఉంటారు అల్లా అలాగే ఒక్కొక్కరికి క్రైస్తవులు కనుక ఎవరి యొక్క దైవం ఉంటారో వారు వారి వారి దైవాన్ని ప్రార్థిస్తారు అయ్యా నా కర్మిట కాలింది ఏదో ఆ గ్రహాలట ఈ గ్రహాలట కనుక ఓ భగవంతుడా నన్ను రక్షించు సదా అని చెప్పుకొని మనం ప్రార్థన చేసుకోవటమే అంతే తప్ప ఈ గ్రహం ఇలా ఉంటే ఈ దేవతామూర్తిని ప్రార్థించండి నాకు తెలిసి ఎక్కడ నీ 40 సంవత్సరాలు చదవలే నేర్చుకోలే ఇందువల్ల ఐ మే స్టూడెంట్ ఆఫ్ ఆస్ట్రాలజీ సిన్స్ 40 ఇయర్స్ బట్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీని మరొకటి ఉంది మనం ఇటీవల చెప్పుకున్న శ్రీజికి సంబంధించి కనుక మనం ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చేటప్పటికి మనం వీటన్నింటిని గ్రహాల గురించి అయితే రెండే రెండు కొత్త గ్రహాల గురించి మీకు చెప్తా రెండే రెండు కొత్త గ్రహాల గురించి మీకు చెప్తా ఆ రెండు కొత్త గ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే అందరికీ తెలిసిన కొత్త గ్రహాలు 9 ఏమో మనకు కనబడేటువంటి రాహు కేతువు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని ఈ రెండు కొత్త గ్రహాలకి రెండు పేర్లు ఉన్నాయి ఆ పేర్లతో ఆ గ్రహాలని మనం ఆరాధించాలి అది ఎలా ఆరాధించాలి అంటే మనకి ఎన్నో సమస్యలు ఉంటూ ఉన్నాయి ఈ సమస్యలు కుజరాహువులని గురురాహువులని కుజశనులని అనేది 432 ఉంటాయి కనుక ఆ రెండు గ్రహాల పేర్లు అంటే ఒకటి గ్రహము సూర్యుడు ఒక గ్రహము చంద్రుడు ఒక గ్రహము కుజుడు ఒక గ్రహము బుధుడు ఒక గ్రహము అలాగే దైవానుగ్రహము అంటాం ఏమా దైవాను గ్రహము అక్కడ గ్రహమేగా వచ్చింది అంటే దానికి ఏంటి దైవాను అంటే యాక్చువల్గా భగవంతుడి యొక్క అనుగ్రహం కనుక ఇక్కడ అనుగ్రహం అక్కడ కూడా అను దైవాను అను కాబట్టి మనం స్పిరిచువల్ ఆస్ట్రాలజీకి వెళ్ళినప్పుడు దైవాను గ్రహం యొక్క అనుగ్రహం దైవానుగ్రహం భగవంతుడి యొక్క అనుగ్రహం భగవంతుడు వరం ఇచ్చినా పూజారి గారు అడ్డుపెడతారట ఈ మధ్యకాలంలో అందువల్ల దైవానుగ్రహం కావాలి ఆ దైవానుగ్రహం కోసంగా మనం ఆ అనుగ్రహం మనకి రావటం కోసంగా మనం ప్రయత్నించాలి ఆ రెండు గ్రహాలు ఎక్కడున్నాయి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఉంటాయి ఈ 9 గ్రహాలు ఈ పంచాంగ గణితం జ్యోతిష్ శాస్త్రంలో ఉంటాయి కనుక ఏతవత చెప్పొచ్చేది ఏమిటంటే మేము ఈ జాతకాల్లో ఉన్నటువంటి సమస్యలకి లైవ్లో అప్పుడప్పుడు చెబుతుంటాం చెప్పాడు ఇది అందరూ పాటించగల పరిహారం అండి ఇది కొంతమంది పాటించండి అని చెబుతున్నప్పుడు అక్కడ కుజరాహులు కలయికలు ఉన్నప్పుడు కుజుడు ఏ పర్టికులర్గా ఏ కర్కాటక రాశిలో ఉన్నాడనుకోండి కర్కాటక రాశి అనేది తనకి నీచస్థానము కర్కాటక రాశిలో ఆశ్లేషలో ఉన్నాడా పుష్యములో ఉన్నాడా పునఃస్నాలలో ఉన్నాడా గమనించాలి అలాగే రాహు ఉన్నాడనుకోండి ఆ రాహు ఎక్కడున్నాడు ఆశ్లేషలో ఉన్నాడా పుష్యములో ఉన్నాడా ఆయన పక్కనే ఉన్నాడా ఒకవేళ ఆ విధంగా ఆ కర్కాటక రాశిలో కాకుండా ఇంకెక్కడ రాశిలో ఉన్నాడా అదే కుజుడు మకర రాశిలో అనుకోండి ఉచ్చస్థానం చాలా కమాండింగ్లో ఉంటాడు మకర రాశిలో కుజుడినప్పుడు రాహు కూడా ఉన్నాడుకోండి రాహుకి ఆ మకర రాశిలో కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుంది కుజుడికి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇద్దరు కూడా వ్యతిరేకంగా ఉంటారు ఒకరినొకరు చాలా వరకు ద్వేషంగా చూసుకున్న పరిస్థితి అలాంటప్పుడు వారి ఇద్దరి మధ్య ఉండే దూరం ఎంత అది ఏ ఆ లగ్నానికి ఎంత దూరంలో ఉన్నారు ఆ లగ్నానికి ఎంత దూరంలో ఉండే ఆ స్థానము సంతాన స్థానమా విద్యాస్థానమా వాక్స్థానమా ఆర్థిక స్థానమా లేకపోతే వివాహ స్థానమా లేక ఇంకేదైనా అనారోగ్య స్థానమా లేక ప్రమాద స్థానమా ఇవన్నీ మనం గమనించుకుంటూ పోవాలి కేవలం గుడ్డిగానే ఏదో తెలుసుకున్నాం తెలుసుకున్నాం అంటే కాదు కనుక వీలైనంత వరకు ప్రేక్షకులకు అన్ని అంశాలు చెప్పాలనే ఉద్దేశంతోనే వన్ బై వన్ చెప్పుకుంటున్నా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ఉపోద్ఘాతంగా చెబుతున్న అష్టభుజి కోసంగా అది అష్టభుజి కోసంగా చెబుతున్నటువంటి ఉపోద్ఘాతం అంటే అష్టభుజి అంటే 8 రకాల భుజాలు ఉంటాయి బృహత్ పరాపర హోరా అనేటువంటి శాస్త్రంలో జనం నుంచి మరణం దాకా మొత్తం 8 మన జాతకాల్లో 12 ఉంటాయి 12 గడులు కానీ 12 గడుల్లో వాస్తవానికి దాని యొక్క ప్రభావం 8 గడుల వరకే
తొమ్మిదవగడికి నో యూస్, పదవగడికి నో యూస్, పదకొండవగడికి నో యూస్, పన్నెండవగడికి నో యూస్. మొదటి గడి జన్మలగ్నము, మనము మన శరీరము తలుచుకుంటాం. రెండవ గడి డబ్బు, కన్ను, నేత్రాలు, ఆ తర్వాత వాక్కు. మూడవ గడి సోదరులు, సోదరి. నాలుగవ గడి వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, వాహనం, గృహం, తల్లి. రెండవ గడి కుటుంబం వస్తుంది. ఐదవ గడి సంతానము. ఆరవ గడి రుణాలు, రోగాలు, అప్పులు, శత్రువులు. ఏడవ గడి వివాహము. ఎనిమిదవ గడి పెట్టబడి సత్తుకుని పైకి పోవటం. కనుక ఈ ఎనిమిది గడులతోటే జీవితం ముగిసిపోతుంది. కనుక ఈ ఎనిమిది గడులతో ఉన్నటువంటిదే అష్టభుజి. ఈ అష్టభుజి అనేటువంటి దాంట్లో మనం ఇంకా పూర్తిగా ఎంటర్ కాలే. మనకు శ్రీ విద్య ఉంది. ఎందుకంటే ఒక మంచి సమయం చూసి మనకి ఇక్కడ ఆడియోలు వీడియోలు ఇబ్బంది లేకుండా ఉన్న టైంలో నేను చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. ఈ అష్టభుజిలో మనం తెలుసుకోవాలన్నప్పుడు ఈ 432 దోషాలు ఉన్నప్పుడు ఈ 432 దోషాలు ఏమేమిటి, ఈ 432 ఏ రాశిలో ఉండాలి అంటే 12 రాశుల్లో ఒకటి, కొన్ని మేషరాశులు ఉంటాయి, కొన్ని ఇంకో మిథున రాశులు ఉంటాయి, కొన్ని మకర రాశులు ఉంటాయి. మరి ఒక్కొక్కసారి మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ అయిపోతుంటుంది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం. సో ఒకచోట ఒక దోషం ఉంది, మరొక చోట మరొక దోషం ఉంది. అమ్మో రెండు దోషాలు ఉన్నాయని భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఎందువల్ల మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం. కానీ ఇక్కడ దోషం అక్కడ దోషం రెండు కూడా ప్లస్ అయిపోయినాయి. కనుక అలా విధంగా కూడా మనకు అనుకూల పరిస్థితులు అంటూ వస్తుంటాయి. సో మీరు ముఖ్యంగా గమనించవలసింది అష్టభుజి అనేటువంటి టాపిక్లోకి మనం ఎంటర్ అవుతున్నాం కనుక మీ జాతకాలలో కుజరాహువులు కానీ గురురాహువులు కానీ కుజ శనులు కానీ కుజగురు శనులు కానీ కుజ శనులు కానీ కుజగురు శని కానీ కుజశుక్రులు గురులు కానీ అలాగే కుజ గురులు కానీ ఇట్ట రకరకాల కాంబినేషన్స్ అంటూ ఉంటాయి. ఉదాహరణకి ఒక సంతాన స్థానం ఉందనుకోండి. సంతాన స్థానం అనగానే మనం ఫస్ట్ నాగదోషాలు అంటాం. నాగదోషం అంటే పాము, పుట్ట, వ్యవహారం, దాని చుట్టూ తిరుగుతారు, గరగరగరగా తిరుగుతారు. నిద్ర లేకుండా ఎక్కడ పోయినా అంటే పుట్టకు పోయినా పుట్టదుడ్డు తిరుగుతారని ఆ పుట్టని విషయం పక్కన పెట్టండి. అది దైవానుగ్రహం అనుగ్రహం అనే టాపిక్, దట్ ఈస్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ. మనం జ్యోతిష్ శాస్త్రానికి వెళ్ళేటప్పటికి పుట్ట పాము వ్యవహారం కాస్త పక్కన పెడదాం. ఈ పుట్ట పాముకు సంబంధించినటువంటి నాగదోష సంబంధించినవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే మన శరీరంలోనే ఉంటాయి. మన చంద్రుడు ఎక్కడున్నాడు, మన కారకుడు చంద్రుడు, బుద్ధి కారకు బుధుడు. భోజనం చేద్దాం అనుకుంటే చక్కగా చేస్తాం, తినకుండా సగం తిని చేయి కడుక్కొని పోవాలంటే వెళ్తాం. దీనికి సిగ్నల్స్ వచ్చేది పైనిచ్చి. అలాగే ఒక వ్యక్తితో బాగా మాట్లాడాలనుకుంటే మాట్లాడతాం, అదంత మాట్లాడకూడదు, కొంచెం కళ్ళెర్ర చేయాలంటే కళ్ళెర్ర చేస్తాం. వీటన్నిటికీ మనమే మనమే మన జీవితాన్ని 3 పువ్వులు 36 కాయలు మార్చుకుంటాం. మనమే మన జీవితాన్ని అతపాతాలకి నెట్టేసుకుంటున్నాం. అంటే ఎక్కడో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావాలు పరోక్షంగా మన మీద ఉంటాయి. మన మీద ఎలా ఉంటాయి, అదేమన్నా పట్టుకొని వస్తుందా, రోజు సెల్ ఫోన్కి చార్జ్ చేసినట్టుందా, లేకపోతే రిస్ట్ వాచ్కి కీ ఇచ్చిన టైం రోజు ఇస్తుందా, ఏమైనా చిన్న బ్యాటరీ ఉంటుందా, సెల్ ఉంటుందంటే ఉన్నది బ్రహ్మాండ సెల్. ఆ సెల్లే సూర్యుడు. మనం ఎప్పుడో వెళ్తుంటాం, ఎక్కడైనా ఉదయం సాయంకాలం దాకా ఇంట్లో నుంచి రాకుండా ఉండగా ఏదో ఒక టైంలో వచ్చేస్తాం. ఏదో ఒక టైంలో రాగానే ఆ కిరణాలు సోకుతుంటాయి. ఎక్కడో ఆల్ ఇండియా రేడియో ఉంది, విజయవాడ ఆకాశవాణి విజయవాడ కేంద్రం వార్తలు చూస్తుంది, ప్రయాగ రామకృష్ణ అని మనకు వస్తుంది. అక్కడ మాట రాగానే మన రేడియోలో వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడే మాట ఇక్కడి నుంచి ఆ కెమెరా లాగేస్తుంది, ఈ మైక్ లాగేస్తుంది, లోపలికి వెళ్తుంది, లోపల నుంచి ఎక్కడికి పోతుంది, ప్రత్యేక ఎర్త్ స్టేషన్, ఆ ఎర్త్ స్టేషన్ పోతుంది, అక్కడి నుంచి శాటిలైట్ పోతుంది, శాటిలైట్ కిందకు వస్తుంది, కింద నుంచి మీ ఊరు కేబుల్ ఆపరేటర్ వస్తుంది, కేబుల్ ఆపరేటర్ మీ ఇంట్లోకి వస్తుంది, మీ ఇంట్లో స్పీకర్ నుంచి వస్తుంది. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. ఇదంతా సైన్స్ ఇది. అలాగే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు, సూర్యుడి నుంచి ఈరోజు ఒక రకంగా వస్తాయి కిరణాలు, రేపు ఒక రకంగా వస్తాయి, ఎల్లుండి ఒక రకంగా వస్తాయి. ఎందుకు వస్తాయి అట్లా కిరణాలు, రోజు ఒకే రకంగా రావాలి కదా అని మీరు అనుకోవచ్చు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగును, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగును. అప్పుడు సూర్యుని నుంచి వచ్చే కిరణాలు నేరుగా చంద్రుడి మీద పడుతుంటాయి. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు, ఆయనే బ్రహ్మాండ వెలుగుతాడంటే ఏముండదు. సూర్యుని వచ్చే కాంతి చంద్రుడి మీద పడి చంద్రుడి కాంతి మనకు వస్తుంటుంది. కనుక మనం పగలు తిరుగుతుంటాం, రాత్రి తిరుగుతుంటాం, ఆ కాంతి పడుతున్నప్పుడు ఆ కాంతికి ఉన్నటువంటి ప్రభావం వలన
పాడ్యమి కాంత ఒక రకంగా ఉంటుంది, విదేయ కాంత ఒక రకంగా ఉంటుంది, అదే కామేశ్వరి భగవాన్ని నిత్యకృణ భేరుండే వహినం ఈ దైవానుగ్రహం సబ్జెక్ట్ ఇది. మళ్ళీ దాంట్లోకి పోయినప్పుడు ఒక్కొక్క దేవత ఉన్నారు, ఆ దేవతకి అనుగ్రహం ఉంటుంది, ఆ దైవానుగ్రహం ఉంటుంది. కనుక మనకు సూర్యోదయం సూర్యాస్తమం దాకా ఎండ పడుతూనే ఉంటుంది, అలాగే రాత్రిపూట చంద్రుడి యొక్క కాంతి పడుతుంటుంది. మామూలు రోహిణి కత్రంగానే విపరీతం రెండు ఉంటాయి. అంటే భూమికి సూర్యుడు దగ్గరకు వస్తాడు, అంటే సూర్యుడికి ఉచ్చస్థానంలో ఉంటాడు. మేషరాశిలో సూర్యుడు వచ్చాయంటే భూమికి దగ్గరగా వచ్చాడు, ఉచ్చస్థానం అంటారు జ్యోతిషాస్త్ర ప్రకారం. అదే అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ దాకా సూర్యుడు నీచస్థానంలో ఉంటాడు, ఎండ అంత ఎక్కువగా ఉండదు. కనుక ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కాంతి ఒక రకంగా, కిరణాలు ఒక రకంగా ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మలమలం మాడిపోతుంటే ఆ కిరణాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ కిరణాలు మన శరీరంలో ఉండేటువంటి పరిస్థితి ప్రభావాల కారణంగా, ఆ కిరణాల ప్రభావంగా ఒక్కొక్కసారి మనం మార్పులు చేర్పులు వస్తుంటాయి. ఒక్కొక్కసారి బయటకు వెళ్తుంటాం, ఎండ తగలదు, డాక్టర్ గారి దగ్గరికి నీకు డి విటమిన్ లేదయ్యా బాబు అంటాం. ఇప్పుడు మా పరిస్థితి అదే అయింది, నిద్ర లేవగానే కారు తోలుకొని వస్తాము, ఇక్కడ కూర్చుంటామా, ఆమె నమస్కారం ఉంటుంది, నమస్కారం కాసేపటికి ఇంకెంత టైం అయింది, పెట్టేబడ సర్దుకుని వెళ్ళిపోతాం. ఏమన్నా డి విటమిన్ వస్తుందా? రాదు. ఇంటికి పోయేడికి కాళ్ళు నొప్పులు, చేతి నొప్పులు తోలాల. శ్రీమతి ఉంటుంది, ఎందుకే బాబు టీవీ హాయి ఇంట్లో కూర్చో, ప్రాణం ఒప్పుకోదే, అందుకే ఎప్పుడప్పుడు ఖాళీ చేద్దామా, ఇక్కడ కాదు దీనికి శాస్త్రం నుంచి బయటకు పోతే బెటర్ కదా. ఆ డి విటమిన్ లేక ఇంత ఒక్కోసారి మనసు అప్సెట్ అవుతుంటుంది. కానీ ప్రతి ఒక్కరికి ఆ డి విటమిన్ కావాలి. ఆ డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యకిరణాల నుంచి వస్తుంది. ఆ సూర్యకిరణ నుంచి డి విటమిన్ ఎలా వస్తుందో అలాగే మనలో ఉన్నటువంటి దోషాలు కూడా కొన్ని ఉంటాయి. ఏమిటి దోషాలు? వివాహ దోషాలు ఉంటాయి, సంతాన దోషాలు ఉంటాయి, ఆరోగ్యానికి సంబంధించినవి ఉంటాయి. ఏంటి? చక్కగా మంచి ఎండ ఉంటే చక్కగా ఉంటుంది. ఆఖరికి మనం తినేటువంటి ఆహారం కూడా చిన్నప్పుడు చదువుకుంటాం, కిరణజన్య సంయోగ క్రియ అనగా ఏమి అంటే సూర్యకాంతి, పత్రహరితము, ఇంకా ఏవో ఉన్నాయమ్మా నీకు తెలుసా, నేను మర్చిపోయినా. కనుక ఇవన్నీ కలిపి చేసుకుంటే అది పిండి పదార్థాలు తయారు, ఆ పిండి పదార్థాలే మనం తింటున్నాం. చూసారా, ఆ భగవంతుడు జగద్రక్షుడు శ్రీ సూర్యనారాయణుడు ఆయనే భానుమండల మంచిస్తే భైరవి భగవానుని, ఆ తల్లి అక్కడ ఉంది. కనుక ఆ తల్లి అనుగ్రహం మనకు కావాలి, అదే ఉగ్రహం. ఆ తల్లి ఏముంది? దైవానుగ్రహం ఉంది. ఆ దైవానుగ్రహం మనకు కావాలి, అనుగ్రహం కావాలి. కనుక ఈ 9 గ్రహాలు, ఖగోళంలో 9 గ్రహాలు మనం పట్టి పీడిస్తున్నాయని మనం అంతా చూస్తాం. అవండి విడాకులు అయిపోయినాయండి, ఇందాక శ్రవణ నక్షత్రం అని చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు అవుతాయండి, అమ్మాయి టార్చర్ భరించలేకపోయినాం. నిజమే పాపం, నేను కాదన్నా, ఆయన బాధ అది. అలాగే కొంతమంది అబ్బాయి టార్చర్ చేశాడండి, పైనుంచి నెట్టేశాడండి, ఎంతమంది అమ్మాయిలు బాధపడేవారు ఉన్నారు, కోర్టు చుట్టూ తిరుగుతుంటారు, రకరకాలు తిరుగుతారు. ఇలాంటి వాటికి మార్గాలు ఏంటి? ఇలాంటి వాటి మార్గాలే సూర్యకాంతి. అష్టభుజులకు మనం ఎంటర్ అవుతున్నామంటే మనకు కావాల్సిన అంటే సూర్యకాంతి. ఆ కాంతి ఎప్పుడు కావాలి? పాడ్యమి రోజు కాంతి ఒక రకంగా ఉంటుంది, విజయ రోజు కాంతి ఒక రకంగా ఉంటుంది. కరెక్ట్గా చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కాగానే వేపపూత పచ్చడి తింటాం. ఏం భాద్రపద మాసం వినాయక చతుర్థి తినచ్చుగా వేపపూత పచ్చడి ఎందుకు తినం? చైత్రశుద్ధ పాడ్యమే ఎందుకు తింటాము? అంటే సూర్యుడు ఖచ్చితంగా మీనరాశిలో ఉంటాడు, చంద్రుడు అక్కడ ఉంటాడు, ఉత్తరాభద్ర దేవత రక్షణ కాంబినేషన్లో ఉంటాడు, అప్పుడు ఆ తినేటువంటిది పరోక్షంగా మన శరీరానికి పడుతుంది. అలాగే సంతాన సంబంధం దోషాలు, వివాహ సంబంధం దోషాలు, ఆరోగ్య సంబంధం దోషాలు. మా వాడికి విద్య రానే రాదండి, చెప్పినంతా మర్చిపోతుంటానండి అని. కొంతమంది మాటలే రావు, వాడిని ఎంతసేపు కూర్చోబెట్టి మాట్లాడరా బాబు అంటే మాట్లాడలేడు. ఉర్చికం తేలు అని పలకమంటే కుర్చి కింద తేలు అంటాడు. కనీసం ఆ భాష కూడా ఒక్కోసారి రాలేకపోతుంది. కొంతమందికి హడావిడిగా మాట్లాడాలనుకుంటారు, దే ఆర్ అనేబుల్ టు టాక్, ఫ్లూయెన్స్గా మాట్లాడుకుంటారు, మాట్లాడలేకపోతారు. కొంతమంది ఏదైనా మాట్లాడుతుంటేనా వినాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడుతుంటేనా తొందరగా చావుకొట్టి బయటకు పంపించాలనిపిస్తుంది. కనుక ఈ లక్షణాలు ఎట్లా వస్తున్నాయి? ఇవన్నీ గ్రహాల యొక్క ప్రభావంలో వస్తున్నాయి. ఆ గ్రహాల్లో మన కంటికి కనబడే గ్రహాలు కేవలం 2, ప్రతిరోజు కనబడేటివి. పగలంతా సూర్యుడు కనబడతాడు, రాత్రిపూట చంద్రుడు కనబడతాడు. నెలకొక రోజున అమావాస్య వచ్చేస్తుంది, నెలకొక రోజున పూర్ణిమ వస్తుంది. సో ఆ పూర్ణిమ వచ్చినప్పుడు ఈ భూమి తిరుగుతూ ఉంది. ఏమంటే భూమి తిరిగితే మా అపార్ట్మెంట్ కూలిపోదా అన్నాడు ఒక ఆయన మొన్న ఒకరోజు. భూమి అటు తిరుగుతూ ఉంటే అపార్ట్మెంట్ కూలిపోదా అంటే అందుకే భగవంతుడు దానికి తగిన ఏర్పాటు చేశాడు. దాని యాక్సెస్ ఉంటుంది, ఒక ఇరుసు. మన భూమి తిరిగేది మన తేలిగ్గా కంటికి కనపడదు అన్నమాట. కనుక ఏది ఏమైనా ఇండైరెక్ట్గా
ఆ సూర్యుని యొక్క కాంతి, సూర్యుని యొక్క కిరణాలని మనం ఆస్వాదించాలి. ఏ నక్షత్రం రోజున కిరణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ తిథి రోజున ఆ కిరణాలు ఎలా ఉంటాయి, మనకు జాతకరీత్యా మనకు ఏ కిరణాలు అవసరము, ఏ కిరణాలు అవసరం కాదు, ఇవి కావాలి. అలాంటి కిరణాలే గ్రహణ సమయంలో కూడా ఉంటాయి. రేపే సంపూర్ణ సూర్యగ్రహణం. సంపూర్ణ సూర్యగ్రహణం అన్నప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు భారతదేశం కనపడింది కాసు అనుకుందాం, అనగానే ఇది ఎవరైనా పొరపాటు ఇప్పుడే వచ్చి టీవీ పెట్టారనుకోండి, గ్రహణం ఉందనుకుని ప్రచారం చేస్తారు, ఒక గ్రహణం ఉన్నది అనుకుందాం. ఆ గ్రహణం ఇంకా సేపట్లో పట్టబోతున్నది అనుకున్న టైంలో ఆ కిరణాలు వేరుగా ఉంటాయి, పట్టిన తర్వాత కిరణాలు వేరుగా ఉంటాయి, పడుతున్నప్పుడు కిరణాలు వేరుగా ఉంటాయి, సంపూర్ణమైన తర్వాత అనే ఒక కిరణం వేరుగా ఉంటుంది, అంత గ్రహణం దాటిపోయిన దానికి కిరణం వేరుగా ఉంటుంది. ఆ కిరణాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి నేరుగా ఒక వ్యక్తి దగ్గరికి పోయి అతనితో చాలాసేపు మాట్లాడి కొంత కోపతాపులతో మాట్లాడి బయటికి రాగానే ముఖం అంతా ఎలా ఉంటుందని కందిపోయి ఉంటుంది. అయితే సరదాగా మాట్లాడొచ్చానుకో బయటికి రాగానే గంతులు వేస్తుంటాడు. చూసారా ఇది ఎక్కడుంది? ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. కనుక సూర్యుని కిరణాలు, చంద్రుని కిరణాలు మనకు అవసరము. కొండంతో విలుకం పట్టింది ఏందయ్యా అంటే మన అష్టభుజిలోకి ఎంటర్ కాలే, పెద్ద సబ్జెక్ట్. ఇలా చెప్తూ 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 ఉంటే ఎప్పుడో ఒక రోజున అష్టభుజి ప్లాట్ఫామ్ మీదకి మనం వస్తాం. కనుక అమ్మా మనకు సమయం అవుతుందా? ఇంకా 2 నిమిషాలు, 2 నిమిషాల్లో ఉంది, ముందు అది చూసుకో, నేను కూడా చూసుకుంటున్నా. సో సూర్యుని యొక్క కిరణాలు కంటికి కనబడేటువంటి సూర్యుడు, ఈయన సూర్యుడు చైత్ర మాసంలో ఒక రకంగా ఉంటుంది, అధిక మాసంలో ఒక రకంగా ఉంటాడు, వైశాఖ మాసం ఒక రకంగా ఉంటాడు. కనుక మన జీవితకాలంలో మనం ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతికామనుకోండి, మనం ఒక ప్లానింగ్గా వెళ్ళాలి. ఓ చైత్ర మాసం మనం ఇలా ఉండాలా, వైశాఖ మాసం ఇలా ఉండాలా, జ్యేష్ఠ మాసం ఇలా ఉండాలా. ఇంత నాలెడ్జ్ భగవంతుడు అనేటువంటి వాడు జగద్రక్షుడు ఆయన మనకి ఇస్తున్నాడు. అలాంటి ఇచ్చేటువంటి దాన్ని మనం ఆస్వాదించాలి తప్ప ఏదో దొంగ మాటలు చెప్పి అటు చెప్పి ఇటు చెప్పి గార్గే గారు చెప్పారు గార్గే గారు అడ్డంగా మాట్లాడదాం అనుకునేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మా సిద్ధాంతంలో. నేను నిర్మోహమాటంగా చెప్తున్నా, నేను చెప్పే మాట ప్రేక్షకులకి అర్థమవుతుంది తప్ప సిద్ధాంతులకు అర్థం కాదు. దేనికి? కొంత జ్యోతిష సంబంధంగా వృత్తి వైరం అనేది ఒకటి ఉంటుంది, ఆ వైరం ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఎందుకలా అనవసరంగా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? అసలు ఈ ఫీల్డ్ నుంచి హాయిగా దూరంగా ఉండి ఎక్కడో ఇంట్లో కృష్ణ రామ అంటే సరిపోతుందిగా. అలా నిర్ణయం తీసుకోవడానికి వస్తే నా ప్రయత్నం అవన్నీ చెప్పేసి హాయిగా వెళ్ళిపోతాయి. సో ప్రేక్షకులు గుర్తుంచుకోండి, మిమ్మల్ని సదా రక్షించేటువంటి వాడు ఎవరయ్యా అంటే సూర్యభగవానుడు. ఖర్చు లేదు, డబ్బులు ఖర్చు అక్కర్లే, ఫ్రీగా వస్తాడు. ఒకప్పుడు మనకు సోలార్ కుక్కర్లు ఉన్నాయా? సోలార్ కుక్కర్లు ఉన్నాయి. ఇంకా కొద్ది రోజులు పోతే ఆ సోలార్ కిరణాలతోటే ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి కొన్ని వెహికల్స్, బల్బులు వెలుగుతున్నాయి, వేణిలు కాచుకుంటున్నారు. ఇంత భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన కిరణాలు ఇస్తున్నాడే, మరి ఆయనకి అంత మండుతున్న అగ్నిగోళమే ఎవరిపై కట్టెలు ఇస్తున్నారు, ఎవరిపై పెట్రోల్ ఇస్తున్నారు, ఎవరు దీపం వెలిగిస్తున్నారు తెలుసుకోగలరా? కొన్ని వేల కోటానుకోట సంవత్సరాల నుంచి ఎన్ని కోటానుకోట సంవత్సరాలు కరెంట్ ఇలాంటి అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇచ్చేటువంటి ఆ జగద్రక్షకుడు యొక్క విలువ తెలుసుకోవాలి. మనకు 430 నిమిషాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కూడా తెలుసుకొని తద్వారా మనం ఆ పరిహారాల్లోకి వెళితే కొంత కొంత అనుకూల పరిస్థితులు తప్పకుండా వస్తాయని నా ఆశాభావం. స్వస్తి. చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఇది నాటి గార్గేయం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం. గంటనే పోతున్నాం.